వెల్కమ్ టు పీపుల్ వాయిస్ వివన్ టీవీ. నేను శ్రీ సౌజన్య. ఇక వివరాల్లోకి వెళ్తే, మల్కాజ్గిరి ఎస్ఓటీ మరియు సరూర్ నగర్ పోలీసులు కలిసి నిషేధిత మాదక ద్రవ్యాలను సరఫరా చేస్తున్న అంతర్రాష్ట్ర ముఠాను అరెస్టు చేసి దాదాపు 1 కోటి రూపాయల విలువ చేసే కొకైన్, హెరాయిన్, మాదక ద్రవ్యాలను స్వాధీనం చేసుకుని 5 నిందితులను అదుపులోకి తీసుకున్నారు. నెల్లూరు జిల్లాకు చెందిన మహ్మద్ అబేద్, ఓంకార్, రాజశేఖర్ మరియు విశాఖ జిల్లాకు చెందిన రాజు, వరంగల్ జిల్లాకు చెందిన చక్రధర్లను అరెస్టు చేసి 1 కోటి రూపాయల విలువైన నిషేధిత డ్రగ్స్ ను స్వాధీనం చేసుకున్నారు. మరొక నిందితుడు పరారీలో ఉన్నాడని తెలిపారు. రాబోయే లోక్సభ ఎన్నికల సందర్భంగా వాహనాల తనిఖీల్లో భాగంగా వెహికల్ చెకింగ్ చేస్తుండగా ఒక అనుమానితుడు దొరకడంతో ఈ డ్రగ్స్ ముఠా గుట్టు రట్టయిందని రాచకొండ కమిషనర్ మహేష్ భగత్ తెలిపారు. ముందుగా ఈ ఓంకార్, తర్వాత రాజశేఖర్తో కాంటాక్ట్ చేసి ఇట్లా మా దగ్గర డ్రగ్స్ ఉన్నాయి, ఈ డ్రగ్స్ని ఎక్కడ మంచి మార్కెట్ ఉంది, సో మార్కెట్ ఉన్న ప్లేసెస్ అంటే విశాఖపట్నం, హైదరాబాద్, తర్వాత గోవా, ఈ 3 ప్లేసెస్లో మంచి మార్కెట్ ఉంది అని చెప్పి విశాఖపట్నంలో ఉన్న ఒక పెద్దిరెడ్డల కనకరాజు ఎలియాస్ రాజు, ఈయన సొంత ఊరు సిద్ధంపేట విశాఖపట్నం, ఈయనకి వాళ్ళు సంప్రదించారు. తర్వాత ఇక్కడ మన తెలంగాణలో వరంగల్ మహబూబాబాద్ నుంచి గుడవర్తి చక్రధరి ఆచార్యులు, ఈయన యాక్చువల్లీ పూజారి, ఒరిజినల్ నేటివ్ చెన్నై, చెన్నై నుంచి ఇక్కడ సెటిల్ అయినారు అని వాళ్ళకి వాళ్ళు కాంటాక్ట్ చేయడం జరిగింది. ఈ విశాఖపట్నంలో ఉన్న పెద్దిరెడ్డల కనకరాజు ఎల్ఎస్ రాజు, ఆయన సొంత డ్రైవర్ని నెల్లూరు పంపించి ముందుగా డిస్కషన్ అయింది, అది బార్గెన్ అయింది. ఈయన అభేద్ అని మన దగ్గర ఏమనున్నారు, ఇప్పుడు ఆ అభేద్ దగ్గర ఉన్న ఈ 1.5 కేజీ డ్రగ్స్ ముందుగా 35 లాక్స్కి అది అమ్మాలని వాళ్ళు ఒప్పుకోలేదు, తర్వాత అది ఫైనల్ అయింది ఆ డీల్. సో ఆ డ్రగ్స్ అది 35 లాక్స్లో పర్చేస్ చేస్తూ తర్వాత ఇక్కడ మన హైదరాబాద్కి ఈ పెద్దిరెడ్ల కనకరాజు, తర్వాత ఓంకార్, తర్వాత రాజశేఖర్, ఈ 3 స్విఫ్ట్ వెహికల్లో 9 మార్చి రోజు ఇక్కడ వచ్చినప్పుడు కర్మన్ గడ్ దగ్గర మా వాళ్ళు వెహికల్ చెక్కింగ్లో ఆ వెహికల్ ఇంటర్సెప్ట్ చేస్తే అప్పుడు ఈ కనకరాజు, పెద్దిరెడ్ల కనకరాజు మనకు దొరికారు. ఇద్దరు అక్కడి నుంచి ఫరారైనారు. మనకు ముందు తెలీదు ఇట్లా అంతా ఈ డ్రగ్స్ ఉంటుంది, దానికి ఇంత విలువలు ఉంటుంది అని. తర్వాత మళ్ళా కెమికల్ టెస్టింగ్ చేసిన తర్వాత మన ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్ ద్వారా, తర్వాత మన హైదరాబాద్లో క్లూస్ టీమ్ డాక్టర్ వెంకన్న గారు ద్వారా ఈ టెస్టింగ్ చేసిన తర్వాత ఇది కొకేన్, ఇది హెరోయిన్, ఇది న్యూట్రల్ కంపౌండ్. 1 గ్రామ్ కొకేన్ అది మార్కెట్లో 10,000 రూపీస్ గ్రామ్, 1 గ్రామ్ హెరోయిన్ అది మార్కెట్లో 8,000 రూపీస్ పర్ గ్రామ్, అంత విలువలు ఉన్నాయని అప్పుడు తెలిసింది. సో మన వాళ్ళు ఇమీడియట్లీ మళ్ళా రంగంలో దిగి ఈ మిగిలిన నిందితులు ఈ షేక్ అబేద్, తర్వాత ఓంకార్, తర్వాత ఈ చక్రధర్ అండ్ రాజశేఖర్, ఈ 4 పట్టుకొని వాళ్ళ దగ్గర నుంచి మొత్తం ఈ 1.5 కేజీ డ్రగ్స్, దాని విలువ అది 1 కరోడ్ ఉంది. రాహుల్ రమేష్ సుదర్శన్ శ్రీనివాస్ కాన్సెప్ట్ రామ్.
చేద్దాం. లక్ష్మారెడ్డి సెకండ్ అండి. అనంతపురం జిల్లా సింగనమల నియోజకవర్గ కేంద్రంలోని జనసేన పార్టీ నాయకుడు సాకే మురళీకృష్ణ ఆధ్వర్యంలో జనసేన పార్టీ మేనిఫెస్టోలోని అంశాలను ప్రజలకు వివరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ నాయకత్వంలోని జనసేన పార్టీ అధికారంలోకి వస్తుందని, సింగనమల నియోజకవర్గం టికెట్ తనకు కేటాయించినట్లయితే ఈ నియోజకవర్గంలోని అన్ని సమస్యలు పూర్తిగా తనకు తెలిసినందువలన అన్ని సమస్యలను పరిష్కరిస్తానని వివరించారు. అభివృద్ధి సంక్షేమాన్ని కోరుకునే వారు జనసేన పార్టీకి కేటాయించిన గాజు గ్లాసుకు ఓటు వేసి జనసేన పార్టీని గెలిపించాలని ఆయన కోరారు. ఒకవేళ తనకు కాకుండా వేరే ఎవరికైనా టికెట్ కేటాయించినట్లయితే ఒక జన సైనికుడిగా అభ్యర్థికి నా పూర్తి మద్దతు ఉంటుందని, వారి విజయానికి కృషి చేస్తానని అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు. ప్రజలకు ధన్యవాదాలు. నా పేరు సాకే మురళీకృష్ణ. నేను ఈ నియోజకవర్గం స్థానికున్నే పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ గారు ఆశయాలు ఆ పార్టీ భావాలు నచ్చడంతో స్థానికులకి అవకాశం ఇస్తున్న ఒక కారణంతో నేను కూడా ఈ నియోజకవర్గాన్ని ఒక అభివృద్ధి పథంలో నడిపించాలా అని చెప్పేసి అని ప్రధాన ఉద్దేశంతో ఎమ్మెల్యేగా పోటీ చేయడానికి నియోజకవర్గానికి నేను దరఖాస్తు కూడా చేసుకున్నాను. ఎందుకంటే నియోజకవర్గంలో సమస్యలు చాలా ఉన్నాయి. సింగనమల చెరువు లోకలైజేషను, హెచ్ఎల్సీ కాలువ ద్వారా సాగునీరు తాగునీరు సాధించడం, డిగ్రీ కాలేజ్ ఏర్పాటు చేయాలనే ఉద్దేశము, పర్యాటక కేంద్రంగా పారిశ్రామికంగా కూడా అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో ఇవి స్థానిక సమస్యలు. జనసేన పార్టీ మేనిఫెస్టోలో తో పాటు ఈ లోక సమస్యను కూడా నేను ముందుకు తీసుకోపోవడానికి ఈసారి నేను సింగనమలలో ఎమ్మెల్యేగా పోటీ చేయాలనుకుంటున్నాను. కాబట్టి పవన్ కళ్యాణ్ గారు నాకు ఈ అవకాశాన్ని ఇచ్చి దేవుని దయ వల్ల అవకాశం ఇస్తే గనా మీరంతా కూడా నాకు ఒక అవకాశం ఇచ్చి మన నియోజక అభివృద్ధి కోసము నాకు అవకాశం కల్పిస్తారని చెప్పేసి అని తెలియజేసుకుంటున్నాను. కావున మా నియోజకవర్గం సమస్యలు దాదాపు 72 ఏళ్ళుగా ములుగుతూనే ఉన్నాయి. కాబట్టి ప్రజల్లో ప్రతి ఒక్కరూ కూడా మార్పు తీసుకొని నాకు దేవుని దయ వల్ల పవన్ కళ్యాణ్ గారు ఆశీర్వాదం వల్ల నాకు అవకాశం వస్తే ప్రతి ఒక్కరూ నాకు సహకరించాలని చెప్పేసి అని కోరుకుంటున్నాను. అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు నాకు అవకాశం ఇచ్చినా ఇవ్వకపోయినా పార్టీ కోసం పనిచేయాలనుకుంటున్నాను. ఎందుకంటే ఆయన మేనిఫెస్టోల్లో చాలా బాగుంది, మహిళలకు ఉచితంగా గ్యాస్, తర్వాత రేషన్ బదులు 2500 నుండి 3000 వరకు ఇస్తే ఇంకంతకంటే ఇంకా వల్ల ఒక సామాన్య కుటుంబం బ్రతకడానికి మంచి అవకాశంగా ఉంటుంది. తర్వాత రైతులకు కూడా ఎకరాకు 8000 రూపాయల చొప్పున ఉంది. తర్వాత అన్ని కార్పొరేషన్లో కూడా ఒక సామాజిక బాధ్యతతో నేను లోకల్ సమస్యలతో పాటు మేనిఫెస్టో సమస్యలను కూడా ఒక సానుకూలంగా జనాల సమస్యల కోసం ఒక సామాజిక బాధ్యతతో నేను పనిచేస్తానని చెప్పడంతో నేను ఎవరికి అవకాశం ఇచ్చినా కూడా నేను ఈ నియోజకవర్గం కోసము పార్టీ కోసం పనిచేస్తానని చెప్పేస్తాను. చంద్రబాబు నాయుడు ఆడపడుచులకు ఇచ్చిన పసుపు కుంకుమలే తెలుగుదేశం పార్టీకి శ్రీరామ రక్ష అని బొజ్జల సతీమణి, బొజ్జల బృందమ్మ అన్నారు. బొజ్జల గోపాలకృష్ణారెడ్డి తనయుడు సుధీర్ రెడ్డికి శ్రీకాళహస్తి టికెట్ దాదాపు ఖరారు కావడంతో తెలుగుదేశం పార్టీలో ప్రచార హోరు పెరిగింది. రేణిగుంట మండలంలోని అన్నస్వామి పల్లె, కరకంబాడి, తారకరామానగర్ ప్రాంతాల్లో కోడలు రిషితతో కలిసి బృందమ్మ ఇంటింటికి తిరిగి సుధీర్ రెడ్డిని ఆశీర్వదించి గెలిపించాలని కోరారు. అన్నస్వామి పల్లెలో బృందమ్మ మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రానికి దశాదిశ నిర్దేశకుడు చంద్రబాబు నాయుడు అని తెలిపారు. పురిటి బిడ్డ లాంటి నవ్యాంధ్రప్రదేశ్ను స్వర్ణాంధ్రప్రదేశ్గా తీర్చిదిద్దిన ఘనత చంద్రబాబుకే దక్కుతుందన్నారు. అభివృద్ధికి చిరునామాగా చంద్రబాబును అభివర్ణించారు. గత 35 సంవత్సరాలుగా తన భర్త ప్రస్తుత ఎమ్మెల్యే మాజీ మంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి నియోజకవర్గానికి చేసిన అభివృద్ధిని గుర్తు చేశారు. అంతర్జాతీయ విమానాశ్రయం మొదలు, మల్లెమడుగు, రిజర్వాయర్, ఈ ప్రాంతాన్ని ఇండస్ట్రియల్ హబ్గా తీర్చిదిద్దడంలో బొజ్జల గోపాలకృష్ణారెడ్డి కృషిని గుర్తు చేశారు. ఆయన అడుగుజాడల్లోనే తన కుమారుడు సుధీర్ రెడ్డి నడుస్తారని, నియోజకవర్గాన్ని అభివృద్ధి పదంలో నడిపేందుకు కృషి చేస్తారని తెలిపారు. ఈ కార్యక్రమంలో వెంకటముని యాదవ్, చంద్రారెడ్డి, భాస్కర్ రెడ్డి, గజేంద్ర, సుబ్రహ్మణ్యం, కాళహస్తి మహిళా నాయకులు, మల్లెమాల ప్రమీల, ప్రభావతి, రేణుకమ్మ, సుమతి, శ్రీలక్ష్మి, చిట్టమ్మ తదితరులు పాల్గొన్నారు. తప్పకుండా
ఇబ్బంది. చెప్పా అబ్బా వస్తే గోపాలం కోడలు తప్పకుండా గోపాలం కోడలమ్మ సుధీరెడ్డి భార్య అమ్మ సైకిల్ పెద్ద కోడలు నేను మా కుటుంబ సభ్యులు ఈ కాళహస్తి కుటుంబ సభ్యులు అందరూ కూడా మాతోనే ఉన్నారు. సుధీర్కి అందరూ అండగా ఉంటారు. సుధీర్కి టికెట్ ఇవ్వడం ప్రతి ఒక్కరికి సంతోషంగా ఉంది. మేము సీఎం గారిని చాలా కృతజ్ఞతలు తెలుపుకుంటున్న సీఎం గారికి. వారు లేకపోతే సుధీర్కి కూడా రావడం కష్టం. వాళ్ళ నాన్నకు కూడా హెల్త్ బాగాలేదు కాబట్టి కొంచెం ఆయన డల్లయ్యారు. దానివల్ల సుధీర్ వచ్చేసారు పాలిటిక్స్లోకి. 35 ఏళ్ళు సర్వీస్ చేశారు శ్రీకాళహస్తికి గోపాల కృష్ణారెడ్డి గారు. ఇదే విధంగా వారి నాన్న పేరు నిలబెడుతూ సుధీర్ కూడా ఇంకొక 35 సంవత్సరాలు సర్వీస్ చేయాలని చెప్పేసి మా అందరి కోరిక, వాళ్ళ నాయన కోరిక కూడా అదే. ఒక బిడ్డ అంటే రావడం పాలిటిక్స్లోకి ఈ విధంగా ఎమ్మెల్యేగా సీట్ ఇవ్వడం సీఎం గారు మాకందరికీ చాలా సంతోషంగా ఉందండి. మేము ఎప్పటికీ మర్చిపోలేము. ఎందుకంటే ఇది యంగ్ జనరేషన్, జనరేషన్ అంతా మారుతూ ఉంది. సెకండ్ జనరేషన్కి వచ్చేసాము. సుధీర్తో పాటు లోకేష్ బాబు గారు ఇటువంటి వాళ్ళందరూ కూడా ఒక్కొక్కరు ఒక్కొక్కరు కలిసికట్టుగా వస్తున్నారు పైకి. ఇది ఎంత కూడా శుభసూచకము. జనరేషన్ గ్యాప్ అంటారు కదా ఆ రకంగా ఉంది. అందరికీ కూడా నమస్కారం. మా యువ నాయకత్వాన్ని బలపరిచి రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సుధీర్కి టికెట్ ఇవ్వడం పట్ల మీరు అభినందన తెలియజేస్తున్నారా? ఆ పాయింట్ అయితే రాలేదు, చెప్పండి. ఆ మాట కూడా యువకులు ఇప్పుడు రావాలని చెప్పేసి సీఎం గారు చాలా ఆకాంక్షిస్తున్నారు. ఆయన ఆయన చేసిందే ఇదంతా కూడా. ఎందుకంటే ఇప్పుడు ఉండేవాడు మేమేముంటామని చాలా పార్టీలలో ఉన్నారు, వయసు అట్లా చూడలేదు. ఆయన నెక్స్ట్ జనరేషన్ని కూడా ఇంప్రూవ్మెంట్ చేస్తున్నారు, వాళ్ళందరినీ కూడా పైకి తీసుకొస్తున్నారు. అది రెగ్యులేషన్లో ఉండేది. ఎప్పుడు కూడా అటువంటి జనరేషన్స్ వాళ్ళు వస్తేనే సీఎం గారు ఇప్పుడు మనకంటే 20 ఏళ్ళు ముందున్నారు. అంటే ప్రతి విషయంలో కూడా ఇదే కాదు నేను చెప్పేది. అదే మాదిరి పిల్లల్ని కూడా ఆ రకంగానే తీసుకొస్తున్నారు. వాళ్ళందరికీ కూడా ఆయన సహాయం ఉండాలా, ఆయనతో పాటు వీళ్ళు నడవాలా, ఆయన ఆలోచనలతో పాటు వీళ్ళు పోవాలా, అదే ఈ తెలుగుదేశంలో ప్రగతికి నాంది. కృష్ణా జిల్లా జగ్గయ్యపేట అజంతా రెస్టారెంట్లో ఎక్సైజ్ అధికారులు దాడులు చేశారు. లాడ్జీ గదులలో నిల్వ ఉన్న మద్యం బాటిళ్ల కేసులను ఎక్సైజ్ శాఖ అధికారులు పరిశీలిస్తున్నారు. 2 రోజుల ముందుగా సమాచారం ఇచ్చి లెక్కలు అడుగుతున్న రెస్టారెంట్ యాజమాన్యం చూపించడం లేదు. కానీ లైట్ లాక్ చేసి ఇంత పకడ్బందీగా జనరల్ విజిట్ చేయాల్సినంత పరిస్థితి
బార్ క్లోజ్ కాగానే మాకు ఈరోజు ఎంత సేల్ అయిందనే సమాచారం ఇవ్వాలి. ఎంత స్టాక్ ఉంది, ఎంత సేల్ అయింది, ఎంత ఈరోజు డిపో నుంచి తెచ్చుకున్నారు అనే సమాచారం ప్రతిరోజు మాకు ఇవ్వాలి. ఈ క్రమంలో భాగంగా మేము ఏంటిదంటే పూర్తి సమాచారం తెలుసుకోవడానికి ఈ బార్లో ఉన్నటువంటి స్టాక్ మొత్తము ఫిజికల్గా వెరిఫై చేయడం జరుగుతుంది. వాళ్ళు రాసినటువంటి రిజిస్టర్లో ఉన్నటువంటి స్టాక్ దీనికి సరిచూసుకొని రెగ్యులరైజ్ చేయడానికి ఈరోజు మేము అజంతా బార్కు రావడం జరిగింది. గత రెండు రోజులు చెప్తున్నాము వాళ్ళు ఇవ్వలేదు రిజిస్టర్ సరిగ్గా అని అన్నారు. వీళ్ళు ఏంటంటే 3 డేస్ నుంచి మేము మిగతా వైన్ షాప్స్ బార్స్ రెగ్యులేట్ చేస్తున్నాము, స్ట్రీమ్ లైన్ అయిపోయినాయి ఆల్మోస్ట్ ఆల్. ఇక్కడ ఈరోజు వచ్చేసరికి ఏంటిదంటే ఈరోజు ఉదయం ఓపెనింగ్ బ్యాలెన్స్ ఒక రిజిస్టర్లో వేసారు, మరో రిజిస్టర్లో వేయలేదు ఓపెనింగ్ బ్యాలెన్స్. ఈరోజు క్లోజ్ అయిన తర్వాత వేద్దామని ఆగిపోయారు. ఎందుకు వేయలేదు అని అంటే సరే కస్టమర్స్ ఎక్కువ ఉన్నారు, అందువల్ల అదంతా కుదరదు కస్టమర్స్ అని కాదు, ఓపెనింగ్ బ్యాలెన్స్ వేయాల్సిందే. నిన్న క్లోజింగ్ బ్యాలెన్స్ ఇవాళ ఓపెనింగ్ బ్యాలెన్స్ అయితే నిన్న 10 బాక్స్ ఉన్నాయి అనుకోండి, రాత్రి క్లోజ్ చేసేటప్పుడు ఉదయం కూడా అవే 10 బాక్స్ ఉంటాయి. ఎంత సమయం పడుతుందా వేయడానికి? 5 నిమిషాల సమయం పడుతుంది. అది లేదు అక్కడ, అసలు ఉన్నాయా లేవా ఆ బాక్స్, ఎంత ఉంది స్టాక్ ఫిజికల్గా మాకు వెరిఫై చేస్తే ఏంటంటే రొటీన్ అయిపోతుంది. అది ఇప్పుడు ఉన్నటువంటి స్టాకు డిపో నుంచి తెచ్చుకున్నటువంటి స్టాకు క్రమంగా వాళ్ళు అందులో రిజిస్టర్లు ఎంట్రీ చేస్తే ఈజీ అవుతుంది అన్నట్టు. అట్లా ఒక 3 డేస్ నుంచి అంటే వీళ్ళు స్టాకు రికార్డ్ మెయింటెనెన్స్ సరిగా లేదు. ఆ క్రమంలో మేము 3 డేస్ నుంచి వీళ్ళకు చెప్పడం జరిగింది. ఈరోజు వచ్చేసరికి ఓపెనింగ్ బ్యాలెన్స్ లేకపోయేసరికి పూర్తిగా స్టాక్ ఎంత ఉంది ఆ రికార్డ్స్ అప్డేట్ చేయించి స్ట్రీమ్ లైన్ చేయడానికి వచ్చాం. లాడ్జీలో ఇప్పుడు లాడ్జీలో ఆల్రెడీ పెట్టున్నాయి కదా బాక్స్, అంటే అట్లా పెట్టుకోవచ్చు స్టాక్ రూమ్లో. స్టాక్ రూమ్ అంటే వాళ్ళంతా అన్ని చోట్ల నుంచి చేస్తున్నారు? లేదు లేదు, ఒకే స్టాక్ రూమ్లో ఉంది. ఆ స్టాక్ రూమ్ నుంచి తీసుకొచ్చి చెక్ చేద్దామని వచ్చాము. అక్కడ కరెంటు లేదు, సరిగ్గా ఫెసిలిటీ అన్ని దోమలు లేదు, అందుకని ఇక్కడ పెట్టి చెక్ చేసి ఆ రికార్డ్స్ అప్డేట్ చేయడానికి. సార్ అదేవిధంగా వైన్ షాపుల్లో కూడా MRP రేట్ల కన్నా ఎక్కువ అమ్ముతున్నారని కూడా సమాచారం సార్? MRP రేట్లు ఎక్కడ ఎక్కువ లేదని ఉంటే చెప్పండి. తనకు పార్టీ టికెట్ ఇచ్చినందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడుకు, అదేవిధంగా ఆయన కుమారుడు నారా లోకేష్ కు బొజ్జల తనయుడు సుధీర్ రెడ్డి ధన్యవాదాలు తెలిపారు. తెలుగుదేశం పార్టీ టికెట్ ప్రకటన అనంతరం విజయవాడ నుండి ఎయిర్ ఇండియా విమానంలో రేణిగుంట విమానాశ్రయానికి చేరుకున్నారు. శ్రీకాళహస్తి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ నాయకులు ఆయనకు ఘనస్వాగతం పలికారు. సుధీర్ రెడ్డి జిందాబాద్, బొజ్జల నాయకత్వం వర్ధిల్లాలి అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. పుష్పగుచ్చాలతో, పూలమాలలతో, శాలువాలతో ఘనంగా సత్కరించారు. అభిమానులు అభిమానంతో ఆయనను ఉక్కిరి బిక్కిరి చేశారు. అనంతరం ఆయన పాత్రికేయులతో మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ అధినేతలకు ఎప్పటికీ రుణపడి ఉంటానని తెలిపారు. 35 సంవత్సరాల సుదీర్ఘ రాజకీయ చరిత్ర గల కుటుంబానికి చంద్రబాబు నాయుడు గౌరవం కల్పించారన్నారు. తనకు టికెట్ ఇచ్చి తనపై మరింత బాధ్యతను పెంచారని తెలిపారు. తన తండ్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి నియోజకవర్గానికి ఎంత అభివృద్ధి చేశారో అంతకు మించి అభివృద్ధి చేస్తానని తెలిపారు. సిలికాన్ సిటీగా తమ ప్రాంతాన్ని జాతీయ స్థాయిలో గుర్తింపు తీసుకువస్తానన్నారు. తనను ఆదరించిన శ్రీకాళహస్తి నియోజకవర్గ ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు. అనంతరం ఆయన రోడ్డు మార్గమున శ్రీకాళహస్తికి బయలుదేరి వెళ్లారు. ఆయనకు స్వాగతం పలికిన వారిలో రేణిగుంట టీడీపీ మండలాధ్యక్షుడు చిన్నారెడ్డి, చెర్లోపల్లి సుబ్రహ్మణ్యం రెడ్డి, వెంకటముని యాదవ్, మహబూబ్ బాషా, సుబ్రహ్మణ్యం, ఉదయ్ కుమార్, కొరియ రవి, కాళహస్తి నాయకులు, మహిళా నాయకులు తదితరులు పాల్గొన్నారు. బొజ్జల గోపాలకృష్ణ రెడ్డి అభిమానులకి, చంద్రబాబు నాయుడు అభిమానులకి, లోకేష్ అభిమానులకి అందరూ కూడా మనస్ఫూర్తి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ముఖ్యంగా మరి ఈరోజు నా పేరు అనౌన్స్ చేసి చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ అన్న గారు నా మీద పెట్టిన నమ్మకానికి పైకి బొమ్మ చేయకుండా వచ్చే ఎన్నికల్లో 30,000 తగ్గకుండా బ్రహ్మాండమైన మెజారిటీ దగ్గరిస్తామని చెప్పి అంతేకాకుండా మరి 35 ఏళ్ళ సుదీర్ఘ రాజకీయం తర్వాత మా నాన్నగారు బొజ్జల గోపాలకృష్ణారెడ్డి గారు ఏ విధంగా అయితే శ్రీకాళహస్తిని అభివృద్ధి చేసి తనకై ఒక మార్పు చేసుకున్నాడో అక్కడ మరి ఈరోజు శ్రీకాళహస్తి అంటే ఈశ్వరుడు, తర్వాత గుర్తొచ్చేది బొజ్జల గోపాలకృష్ణారెడ్డి నన్ను తెలిసిందే. అదే మాదిరిగా మా తాతగారు గంగి సుబ్బరామరెడ్డి గారు ఆయన ఇండిపెండెంట్గా గెలిచి ఇక్కడి నుంచి మరి ఎమ్మెల్యే అయ్యారు. అదే విధంగా
పెద్దిరెడ్డి తిమ్మారెడ్డి గారు ఇంకో తాతగారు ఆయన 40 ఏళ్ళు ఎమ్మెల్యేగాను మరి దగ్గర 18 ఏళ్ళు మినిస్టర్ గారు ఉన్నారు. ఇవన్నీ చూస్తుంటేనే మరి రాజకీయం అనేది మా కుటుంబంలో ఉంది, అలానే ప్రజలు మా వెంట ఉన్నారు. అంటే మా కుటుంబంలో ఉన్నా కూడా ప్రజలు లేనిదే ఎక్కడ పార్టీ లేదు, మనుగడ లేదు. అదేవిధంగా మరి ఇది ఎత్తుకుంటే కాళహస్తిలో నాన్నగారు గోపాలకృష్ణారెడ్డి గారు ఏ రకంగా అయితే అభివృద్ధి చేశారో దానికి ఎక్కడ తగ్గకుండా ఈ సిలికాన్ సిటీని అంతర్రాష్ట్రీయ స్థాయిలో కష్టపడి మరి చంద్రబాబు నాయుడు నాయకత్వం కింద లోకేష్ అన్నగారి నాయకత్వం కింద పనిచేసి మీరు ఎక్కడ కూడా వాళ్ళకి చెడ్డ పేరు లేకుండా అలానే ఎక్కడ కూడా శ్రీకాళహస్తి మా ప్రజలు మాకేది ఏదైతే మాకు నాయకులు ఉన్నారో అలానే కార్యకర్తలు ఉన్నారో వాళ్ళే మా ప్రాణం. వాళ్ళందరినీ దృష్టిలో పెట్టుకొని బ్రహ్మాండంగా డెవలప్ చేసి రేపు పొద్దున ఈ సిలికాన్ సిటీని ఇండియాలోనే వన్ ఆఫ్ ద టాప్ సిటీస్గా నిలబెడతామని చెప్పి ప్రమాణం చేస్తూ అలానే ఒళ్ళు దగ్గర పెట్టుకొని పనిచేసి ఎదిగిన కొద్దీ ఉదగమన్నారు. అదే మాదిరిగా